ఈ రోజు నేను నవరసాలు అనే టాపిక్ తో మీ ముందుకు వచ్చేసాను. నవరసాలు అంటే అసలు 9 రకాలైనటువంటి ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్. అవేంటో ఇప్పుడు ఈ రోజు మీకు చెప్పాలనుకుంటున్నా. అది ఏంటంటే నేను ఒక స్టోరీ రూపంలో చెప్తాను. ఆ స్టోరీలోనే ఈ నవరసాలన్నీ కూడా ఉంటాయి. ఆ స్టోరీ ఏంటో చూసేసేద్దాం. ఒక గ్రామంలో ఒక వీరత్వము కలిగినటువంటి ఒక రాజు కుటుంబం ఉంటుంది. ఆ రాజు చాలా మంచి వీరత్వము కలిగిన వ్యక్తి అన్నమాట. మొదటి రసం వీరత్వం. ఈ వీరత్వం అనేది ఎలా ఉంటుంది? ఈ రాజ్యమునకు ఈ రోజు నుంచి నేనే రాజును. మీ అందరూ కూడా నా మాటనే స్వీకరించాలి. ఈ రాజు కుటుంబంలో ఈ రాజు రాణికి ఒక కుమార్తె ఉంటుంది. ఆ కుమార్తె పెళ్ళిడి వయసుకు వస్తుంది. సరే, పెళ్ళి చేయాలని రాజు రాణి నిర్ణయించుకుంటారు. నిర్ణయించుకొని ఆ రాణిని ఒక స్వయంవరానికి పంపిస్తారు. స్వయంవరానికి పంపించినప్పుడు ఆ రాజు ఈమె యొక్క అందాన్ని చూసి తమ వస్త్రంలను జారి విడుచుకుంటారు. అది గమనించుకోడన్నమాట. అయితే రాణి పక్కన చెలికత్తెలు ఉంటారు కదా, ఆ చెలికత్తెలు అది చూసి నవ్వుతూ రాజుగారిని హేళన చేస్తారన్నమాట. రాజు ఇక్కడ హాస్యరసం. రాజావారు, మీరు మా రాణి గారి అందం చూడడంలో నిమగ్నమైపోయి మీ యొక్క వస్త్రమును జార విడుచుకున్నారు రాజావారు, ఇదిగోండి. తర్వాత మరి రాజుగారు కదా, మరి ఆయనకి కోపం వస్తుంది అలా చెప్తే. అలానే రాజుగారికి కూడా కోపం వస్తుంది. ఇక్కడ రౌద్రరసం. ఆ రాజావారు రౌద్రరసంతో ఇక్కడ ఎక్స్ప్రెషన్ పెడతారు. అది ఎలా అంటే, ఏమది ఈ రాజావారి మీదే హాస్యమాడుచున్నారా? తక్షణమే వెళ్లి పొండి కడి నుంచి. చెలికత్తెలు వెళ్లిపోతారు. అయితే రాజావారు రాణితో చెప్తారు, ఇక్కడ శృంగార రసం అంటే ప్రేమగా. రాణివారు, మీ చెలికత్తెలు చెప్పినది నిజమే. మీ అందాన్ని చూడడంలో నిమగ్నమైపోయి నేను నా వస్త్రమును చూసుకోలేదు. మీరు బాగా సుందరంగా ఉన్నారు, నాకు బాగా నచ్చారు రాణివారు. ఈ తర్వాత వివాహం అయిపోతుంది. వివాహం అయిన తర్వాత మరి రాణిగారిని మరి అత్తగారింటికి పంపించాలి కదా. పంపించినప్పుడు ఆ రాజా రాణి వాళ్ళు బాధపడతారన్నమాట. ఇక్కడ కరుణ దుఃఖరసం. అది ఎలాగో చూద్దాం. రాజావారు, మేము మా బిడ్డని ఎంతో అల్లారుమతిగా పెంచుకున్నాం. ఇదిగో ఈరోజు మీ చేతుల్లో పెడుతున్నాం. మా బిడ్డని ఎన్నో లేకుండా చూసుకోండి. అని రాణిగారు దుఃఖిస్తారన్నమాట. సరే అయిపోతుంది. వాళ్ళు రాజువారు గ్రామానికి వెళ్తూ ఉంటే దారిలో రాజ్యంలోకి వెళ్లే దారిలో ఒక పెద్ద చెత్త కుప్ప. అసలు అక్కడ ఎట్లా అంటే ఒక జంతువు కూడా చనిపోయి ఉండి దుర్వాసన చాలా దారుణంగా ఉంటుందన్నమాట. ఆ దగ్గరకు రాగానే రాణిగారు బీవత్సరసం. ఇక్కడ మనకి ఏంటి రాజావారు, మన రాజ్యంలోకి వెళ్లే దారిలో ఇంత చెత్త. సరే, వాళ్ళు రాజావారు వారి రాజ్యంలోకి వెళ్ళిపోతారు. అక్కడ కోటకు వెళ్ళినప్పుడు కోట దగ్గర ఈ రాజావాళ్ళు ఒక చిన్న పులిపిల్లని పెంచుకుంటారన్నమాట. అయితే ఆ పులిపిల్ల పెంపుడు అని రాణిగారికి తెలియదు కదా. పాపం దానిని చూసి ఆవిడ భయపడుతుంది. ఇక్కడ భయానక రసం. పులి వచ్చేస్తుంది, రాజావారు పులి వచ్చేస్తుంది.
చెప్పి ఆవిడ భయపడతారు. ఇంకా రాజవారు అది ఏం చేయదు రామారు, అది మనదే పెంచుకుంటున్నామని చెప్పి ఆవిడకు నచ్చజెప్పి ఇంకా కోటలోకి వెళ్ళిపోతారన్నమాట. వెళ్ళిపోయిన తర్వాత ఈ రాణిగారికి సేవ చేయటం అంటే చాలా ఇష్టం అన్నమాట, ఇష్టము. అందుకని రాజావారి దగ్గర పర్మిషన్ తీసుకొని రాజ్యమంతా పర్యటిస్తుంది. పర్యటించిన తర్వాత ఆమె గ్రహించిన వాటిని రాజుగారితో పంచుకుంటుందన్నమాట. అంటే అక్కడ ప్రజలు ఎలాంటి ఇబ్బందులకు గురవుతున్నారు, ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు అనేది ఆమె గ్రహించి రాజావారికి చెప్తుంది. ఇక్కడ మనకి శాంతం, దయారసం. రాజావారు, నేను మన రాజ్యమంతటిని పర్యటించాను. అసలు మన రాజ్యంలోని ప్రజలు అసలు ఎంతో ఇబ్బందికి గురవుతున్నారు. ఈ కరోనా వల్ల వాళ్లకు అసలు తినడానికి కూడా తిండి లేక ఎంతో బాధపడుతున్నారు. మన రాజ్యం యొక్క ప్రజలందరికీ కూడా మనము మన రాజ్యం నుంచి కొంత సాయము అందించాలని నేను నిర్ణయించుకున్నాను రాజాగారు అని చెప్పి ఎంతో దయనీయంగా రాజుగారికి చెప్తుందన్నమాట. తర్వాత సేవలన్నిటినీ అందిస్తుంది. తర్వాత కొన్నాళ్ళకి ఆ గ్రామంలో ఇంపాక్ట్ ఫౌండేషన్ నుంచి ఒక సభ అనేది ఏర్పాటు చేస్తారు. ఇంపాక్ట్ ఫౌండేషన్ యొక్క ఏమేంటి, ప్రతి ఒక్క గ్రామంలో ఆ ఫౌండేషన్ చేరాలి, అందరూ డెవలప్ అవ్వాలనే ఉద్దేశం. అదే రీతిగా వాళ్ళు అక్కడ ఒక సభని ఏర్పాటు చేస్తారు. ఆ సభలో గ్రామం అంతా ఈ రాణిగారి గురించి చెప్పుకోవటం అనేది వింటారన్నమాట. వాళ్ళకి ఒక మంచి ఆలోచన వస్తుంది. బెస్ట్ క్వీన్ అనే అవార్డును మనం ఈ సభలో ఆమెకు అందచేయాలని ఒక మంచి ఆలోచనతో, ఆమెను ప్రోత్సహించాలనే ఆలోచనతో. అయితే రాణిగారికి ఆ విషయం తెలియదు. వీళ్ళు సడన్గా అనుకుంటారు, ఇంకా సభ జరుగుతూ ఉంటుంది. జరిగిన తర్వాత ఆ రాణిగారిని పిలుస్తారు. పిలిచినప్పుడు మేము రాణిగారికి బెస్ట్ క్వీన్ అవార్డు అనేది ప్రజెంట్ చేస్తున్నాము అని వాళ్ళు అనౌన్స్మెంట్ చేయగానే ఆవిడకి తెలియదు కదా, ఆవిడ షాక్ అవుతుంది, ఆశ్చర్యానికి గురవుతుంది. బెస్ట్ క్వీన్ గోస్ టు విశ్వ. బెస్ట్ క్వీన్ గోస్ టు క్వీన్ విశ్వ. అలా ఆశ్చర్యానికి గురైనటువంటి మన రాణిగారు ఆ యొక్క అవార్డును స్వీకరించటంలో మన యొక్క నవరసాలి స్టోరీ అనేది సుఖంగా ముగిసింది. థ్యాంక్ యూ సో మచ్.